క్రైస్తవులందరూ ఎప్పుడెప్పుడా చచ్చిపోదాము అని ఎదురు చూసే పరలోక ద్వారము పరలోక ద్వార రక్షకుడు. డింకి చెక్క హే హే హే, నేను పరలోకానికి వెళ్తున్నా పరలోకానికి వెళ్తున్నా, ఏసై దగ్గరికి వెళ్తున్నా ఏసై దగ్గరికి వెళ్తున్నా. లైన్లో రండి, తోసుకోపోకండి తోసుకోపోకండి, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. మీకంటే నిజం గుర్రెరా గుర్రె బిడ్డలారా, డోరో పంజండి, ఎల్లాలా ఎల్లాలా, నేను వెళ్ళాలా, ఏసై చూడాలా. దురంగపో దురంగపో, ఏసై కరోనా వచ్చి క్వారంటైన్లో ఉన్నాడు, ఇప్పుడు అన్నీ చూసేది నేనే, నాకు అన్నీ చూపిస్తే నేనే నిన్ను పరలోకంలోకి పంపిస్తా. అర్థమైందా? నువ్వెవరా గొట్టంగా నన్ను ఆపేదానికి? నేను బోధగుంట్లో మనకి బాప్తిజం తీసుకున్నాను, నెల నెల దశమ భాగాలు ఇచ్చాను, నిన్నే నమ్ముకున్నా ఏసైనే నమ్ముకున్నాను. తీ తలుపు తీ, లోపలికి పోవాలి నేను ఎట్టయినా. గమ్ముగుండు శాంతించు, ఏసై నమ్ముకుంటే పరలోకం రాదు. బైబిల్ని అనుసరించి యేసు బోధనల్ని యేసు చెప్పినట్టు చేస్తేనే పరలోకం వస్తుంది. ఓ పేదరు, బైబిల్ గీబిల్ ఏదో నాకు తెలియదు, ఎట్టయినా సరే నేను పరలోకంకి దూరాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, ఏం చేయమన్నా చేస్తా. అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఏసై చెప్పినట్టు అక్కడ బాత్రూమ్ ఉంటుంది, వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక కత్తి తీసుకొని నీ మిరపకాయ కట్ చేసుకొని వచ్చాయి. అబ్బా 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 అబ్బా, అయ్యా అయ్యా, అబ్బా అబ్బా అబ్బా, మిరపకాయ పోయింది పేతురు. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు కదా మా గ్రూప్ లో జాయిన్ అయిపోయారు, లోపల ఉండే కూడా ఇదే. పేదరు పేదరు, ఇప్పుడైనా పంపి పేదరు లోపలికి పరలోకంలోకి నన్ను. కాకు ఇంకా కొన్ని ఉన్నాయి, 10 కమాండ్మెంట్స్ నువ్వు పాటించావా, నీ పొరుగింట్లో వాళ్ళని బాగా ప్రేమించావా లేదా? అవునవును, మా పక్కింటి పెళ్ళాన్ని ప్రేమించా, కానీ వాడు ఒప్పుకోవడం లేదు. ఎప్పుడైనా దోమల్ని ఈగల్ని చేవల్ని చంపా? అబ్బబ్బో చంపేనే, అయితే ఇప్పుడు లోపలికి రానిరా. అరే అరే, 10 కమాండ్మెంట్స్ పాటించకపోతే ఎలారా? అంత మాత్రం బైబిల్ చదువుకోకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఇంకా తల్లిదండ్రులను ద్వేషించాలి, డబ్బు సంపాదించకూడదు, ఊరి మీద పడి జులాయిలాగా తిరగాలి, ఇవన్నీ చేస్తేనే రా పరలోకం. సిలువని పూజించకూడదు, మెడలో సిలువేసుకోకూడదు, మీ చర్చిలో యేసు బొమ్మకి మొక్కకూడదు, ముఖ్యంగా ఆదివారం రోజు మీ ఇంట్లో పొయ్యి వెలిగించరాదు. అయ్యయ్యో, నాకు ఇప్పటిదాకా ఇవి ఎవ్వరు ఇవన్నీ చెప్పలేదే. ఈగల్ని దోమల్ని చంపాను, ఇంకా మా తల్లిదండ్రుల్ని మతం మారలేని బాగా కొట్టి తరివేశా, కానీ ఇవన్నీ నాకు తెలియదే. ఎలాగలో నన్ను లోపలికి రాని పేతురు, ప్లీజ్ ప్లీజ్. అందుకేరా బైబుల్ చదవాలి. సరే పో, ఎడ్డ కొట్టడ దంటాలు పడొచ్చావు, నేను లోపలికి పంపిస్తున్నా, పోయి సావు పో. అబ్బా, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత రోజు పండగే పండగ. ఇంకా కలలు గారిని చాలు, లేచి పరలోకంలోకి పోరా, పో పో. రండి రండిరా. అసలు ఇదేంటి సుశీల? ఇది ఇదిలో సమాధి. సమాధి సమాధి అండి, లోపలంతా చీకటిగా ఉందండి, ఊపిరాటం లేదు. రండి బద్దలు కొట్టండి, రండి బద్దలు కొట్టండి, రండి బద్దలు కొట్టండి. బిడ్డని విడిపించు, దాని చరణించి. ఏంది పేదరు, లోపల ఏసై ఉంటాడనుకుంటే జాంబీలు ఉన్నాయి. అరే అందుకేరా బైబుల్ చదవమంది, చచ్చి 3 రోజుల తర్వాత లేచినోడు జాంబీ కాక దేవుడా. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏందయ్యా, నా దేవుడు అయ్యా, ఇవి చేసి నమ్ముకొని సర్వనాశనం అయిపోయా.